శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వవిజ్ఞం ఉపశాంతి ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రోనియం దర్శిని. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కన్యారాశి గురించి మనం తెలుసుకుందాం. కన్యారాశి భూతత్వపు రాశి, దీనిలో ఉన్నటువంటి నక్షత్ర సముదాయాన్ని చూస్తే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు మనకు కన్యారాశి. ఈ కన్యారాశిలో పుట్టినటువంటి వారు అదృష్టవంతులేనండి. దానిలో ఎలాంటి మనకు ఆలోచన అవసరం లేదు, ఎందుకంటే బుధుడు ప్రతి ఒక్కరికి చాలా మేలు చేస్తూ ఉంటాడండి. ఒక చంద్రుడికి తప్ప, ఒక కుజుడికి తప్ప ఈ 2 గ్రహాలంటే ఈ యొక్క బుధుడికి అస్సలే పడదండి. ఎప్పుడైనా కూడా బుధుడు ఎప్పుడు సంతోషపడతాడు, చాలా సంతోషపడే టైం ఎప్పుడు వస్తుందండి? బుధుడు తన ఉచ్చరాశిలోకి వెళ్ళినప్పుడు తనకు ఎనలేని అదృష్టం అనేది కూడా వస్తుందండి. అదేవిధంగా ఇప్పుడు కన్యారాశికి బుధుడు అధిపతి కదా, బుధుడికి మిత్ర గ్రహాలు కనుక మనం చూసినట్లయితే రవి శుక్రులు, బుధుడికి ఎక్కువగా ఇష్టపడేటువంటి వ్యక్తులు రవి శుక్రులు. కానీ పరస్పరంగా ఈ ఇద్దరు మిత్రులు ఒకరికొకరు శత్రువులే, కానీ బుధుడికి మాత్రం ఇద్దరు మిత్రులుగా ఉంటారు. రవి అంటే శుక్రుడికి పడడు, శుక్రుడు అంటే రవికి పడడు. ఈ ఇద్దరిని ఇష్టపడేవాడు బుధుడు. ఆ బుధుడు ఉచ్చ రాశిలో ఉన్నప్పుడు ఈ ఇద్దరు మిత్రులు కనుక ఉంటే వాళ్ళు సంతోషపడతారండి. మొన్న రీసెంట్గా జరిగిందండి, తన ఉచ్చరాశి అయినటువంటి కన్యారాశిలోకి రవి, బుధ, శుక్రులు ఈ 3 గ్రహాలు అక్కడ కలిసాయి కన్యారాశిలో. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే శుక్రుడికి ఉచ్చరాశిలో, సారీ, శుక్రుడి స్వక్షేత్రంలోకి వచ్చాడు. ఇప్పుడు ప్రజెంట్ శుక్రుడి స్వక్షేత్రము తులారాశి, తులారాశిలోకి అడుగుపెట్టాడు ఇప్పుడు ప్రజెంట్. ఇప్పుడు తులారాశిలోనే ఉన్నారండి. తన సొంత ఇంట్లో పరస్పర విరోధి అయినటువంటి శుక్రుడితో పాటు మనకు రవితో పాటు, తర్వాత మిత్రుడైనటువంటి బుధుడితో పాటు శుక్రుడు కేతుతో కలిసి ఉన్నాడు. ఇక్కడ 4 గ్రహాలు కలిశాయి ఇక్కడ ద్వితీయంలో. అయితే ఇక్కడ ఏంటంటే ఈ రవి అక్కడ ఉండలేడండి, ఎప్పుడు ఉండలేడు అక్కడ, చాలా టైం ఎప్పుడెప్పుడు బయటపడదామని చూస్తుంటాడు. ఈ నెలలో 17 తారీఖున ద్వితీయంలో ఉన్నటువంటి రవి తృతీయంలోకి వచ్చేసాడు. తనకు ఇప్పుడు రవికి మనకు వృశ్చిక రాశి అనేది కూడా చాలా మేలు చేసే రాశి, దానిలోకి వచ్చేసాడు. ఆ తులారాశిలో ఉన్న రోజులు చాలా వరకు విపరీతమైనటువంటి సమస్యలు ఎదుర్కొని మళ్ళీ ఇక్కడికి వచ్చారు. తర్వాత ఇక్కడికి మనకు తృతీయంలోకి రాగానే ఇక్కడ మనకు శుక్రుడు 12 తారీఖునే మనకు ఈ యొక్క నెక్స్ట్ బాక్స్లో అంటే తృతీయంలోకి వచ్చాడు. ఏది ద్వితీయంలో ఉన్నటువంటి శుక్రుడు తృతీయంలోకి వచ్చాడు. 14 తారీఖున బుధుడు వచ్చాడు, 17 తారీఖున రవి వచ్చేసాడు. ఇక్కడికి వచ్చాడు, వృశ్చిక రాశిలోకి వచ్చారు వీళ్ళంతా కూడా. సో ఈ సంవత్సరంలో జరిగేటువంటి అద్భుతమైనటువంటి ఇంకొక ఈ నెలలో జరిగినటువంటి అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే దశమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు మనకు నవమ స్థానంలోకి, కుజుడు మనకు వృషభ రాశిలోకి అడుగుపెట్టాడు. ఆ 9 స్థానంలో కుజుడు ఉండడం వల్ల వాళ్ళకు చాలా మేలు జరుగుతుందండి. నవంబర్ 14 అండి, గుర్తుపెట్టుకోండి, కుజస్తంభన మనకు వెనక్కి వచ్చేది 14 అక్కడ నుండి 12 వరకు కూడా కుజుడు వృషభ రాశిలోనే ఉంటాడు. సో ఈ యొక్క కన్యారాశిలో పుట్టినటువంటి వారికి ఈ సంవత్సరంలో ఈ నెలలో జరిగేటువంటి మేలేంటి, అపారమైనటువంటి ధన సంపద లభిస్తుందండి వీళ్ళకి. కొత్త కొత్త ప్రయత్నాలు చేసినటువంటి వారు ఆ ప్రయత్నాలు విజయవంతంగా పూర్తవుతాయి. వ్యాపారాలలో మీరు ఇంతకుముందు ఎప్పుడు చేయనటువంటి వ్యాపారం అదృష్టవంతమైనటువంటి రాబడి, మరి రావాల్సినటువంటి మొండి బకాయిలు కానీ, మనం ఇచ్చేటువంటి కాడ క్లియర్ చేసుకోవడం కానీ, చిక్కుముళ్ళ నుండి విప్పడం కానీ, కోర్టు కేసులు కానీ, పోలీస్ కేసులు కానీ, ఈ వీటికి సంబంధించినటువంటి వ్యవహారాలలో చిక్కు ముడి విప్పడం ఇలాంటివన్నీ కూడా ఉంటుంటాయి. తర్వాత మనం కొత్త కొత్త నూతన పరిచయాలు ఏర్పడి మనకు ఒక అద్భుతమైనటువంటి యోగం జరగడం కానీ, ఇలా ప్రతి ఒక్కటి కూడా కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఈ నెలలో నవంబర్ మాసంలో తప్పకుండా మేలు జరుగుతుందండి. అదేవిధంగా నేను ప్రతి ఒక్కరికి ఒకటే విషయం చెప్తున్నానండి, మీ పేరుని సరైన సంఖ్యాపరంలోకి మార్చుకోవాలి. ప్రతి ఒక్కరికి పేరు నేను చెప్తున్నాను. ఇన్ని సంవత్సరాలు ఆస్ట్రాలజీ మీదనే మీ యొక్క ఆలోచన ఉండవచ్చు, కొంచెం డైవర్ట్ చేసి న్యూమరాలజీ అంటే ఏంటి, సంఖ్యలు అంటే ఏంటి, సంఖ్యా ప్రభావం అంటే ఏంటి, మన పేరు ఎన్ని అక్షరాలలో ఉంది, పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం,
కాంపౌండెడ్ నెంబర్, ఫిల్లర్ లెటర్, న్యూమరికల్ నెంబర్, కాన్సోనెంట్స్, ఓవెల్స్, బర్త్ నెంబరు, డెస్టినీ, రాశి, నక్షత్ర, లగ్నము, మన పేరు, పర్సంటేజు, గ్రాఫ్. ఈ గ్రాఫ్ గీసినప్పుడు కూడా ఎంత ఎంత స్థాయిలో గ్రాఫ్ గీసాం, మీరు పెట్టుకున్నటువంటి పేరు మిమ్మల్ని ఎంతవరకు ముందుకు నడిపించగలుగుతుంది అదే కావాలి. మనకు కావాల్సింది కూడా అదేనండి. మనం పేరు పెట్టుకోగానే సరిపోదండి. మనం ఒక బండి కొనగానే మనం ఎన్ని ఆలోచిస్తామండి, ఇది ఎంత పవర్ఫుల్గా ఉంటుంది, ఇంజన్ ఎలా ఉంటుంది, లీటర్కు ఎన్ని కిలోమీటర్లు మనం ఇవ్వగలుగుతుంది, దీని లైఫ్ ఎంత ఉంటుంది, దీనికి ఖర్చులు ఇవ్వబడతాయి, ఇవన్నీ కూడా మనం అన్నీ ఆలోచించుకొని మనం సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ ఇట్లా తీసుకొని బండి ఎందుకు తీసుకుంటాం. ఏదైనా కూడా మనం ముందస్తు జాగ్రత్తగానే మనం అన్నీ చూసి ప్లాన్ చేసుకుంటాం. ఒక్కొక్కరికి ఒక్కొక్కరిది నచ్చుతుంది, ఒక్కొక్క రకమైనటువంటి బైకులు తీసుకుంటారు, ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు ఉంటుందండి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, మీ పేరుని సరైన సంఖ్యాబలంలో కనుక మార్చుకున్నారనుకోండి, జరగబోయేటువంటి విషయాలు ఎలా ఉంటాయంటే అద్భుతంగా ఉంటాయి, ఆకర్షణీయంగా ఉంటాయి, లైఫ్లో దేన్నైనా సాధించగలుగుతారు. అది నేను మాత్రం చెప్పగలుగుతానండి. ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారా, ఉద్యోగ ప్రాప్తి తప్పకుండా వస్తుంది. వ్యాపారంలో నష్టాలు జరుగుతున్నాయి, ఇప్పటి వరకు ఒక పైసా సంపాదించలేదు, అయినప్పటికీ వ్యాపారంలో ఉన్నతంగా నడవడానికి, మీరు జీవించడానికి, ధన సంపాదన పెరగడానికి ఒక అద్భుతమైనటువంటి ఒక మంత్రదండం ఉంది, అదే మీ పేరు. ఆ పేరును సరైన సంఖ్యాబలంలోకి మార్చుకోండి, తప్పకుండా బాగుపడతారు. ఎందుకంటే నేను ప్రతి ఒక్కరి జాతకాన్ని కూడా హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు ప్రతీది నేను చూస్తానండి. కాబట్టి ఎక్కడ ఏ సమస్య ఉంది, ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలి, ఒక పాయింట్ టు పాయింట్ గ్రాఫ్ గీసి చెప్తాను. కాబట్టి సమస్య లేదండి. అదేవిధంగా మానవుడు ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, రెండే రెండు విషయాలతో ఇబ్బంది పడతారండి. ఒకటి, మనం మన డేట్ ఆఫ్ బర్త్ తెలియకుండా, మన డేట్ ఆఫ్ బర్త్ తెలియకుండా కూడా గోచారంలో ఉన్నటువంటి గ్రహాలు మాత్రం మనం ఊరుకోవండి. ఆ గోచార స్థితిగతులు జరుగుతూనే ఉంటాయి, వాటి ప్రభావం మానవుని మీద పడుతూనే ఉంటుంది. మానవుడు బాగుపడకపోవడానికి రెండు కారణాలు, ఒకటి చెడు దృష్టి, అంటే మానవుడు ఉత్పత్తి చేసేటువంటి కణులైనటువంటి కిరణాలు చెడు దృష్టి అంటారు, నరఘోష అంటారు చెడు దృష్టి, వాటి వలన మానవుడు ఎదగలేకపోతాడు. రెండవది గ్రహాల మూవింగ్ బట్టి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే గ్రహాలది ఓకే, నెగిటివ్ ఎనర్జీ ఇస్తుంటాయి, నెగిటివ్ ప్రభావాన్ని చూపెడుతుంది, కాస్మిక్ ఎనర్జీ కూడా మన మీద పడుతుంది. ఈ రెండింటి వల్లనే మానవుడు ఎదగలేకపోతాడండి. అప్పుడు మీరు తెలుసుకోవాల్సినటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే, బ్లాక్ ఎర్త్ ఈ రెండింటిని కాపాడుతుందండి, రెండింటిని ఆపివేస్తుంది, నివారిస్తుంది, నిలిపివేస్తుంది. ఈ బ్లాక్ ఎర్త్ అనేది కూడా ప్రతి ఒక్కరి ఇంటి గుమ్మానికి పెట్టుకోవాలండి తప్పకుండా. గుమ్మానికి పెట్టుకోలేని వాళ్ళు ఇంటి మీద వెంటిలేటర్ ఉంటుంది ఇంటికి, ఆ వెంటిలేటర్లో ఎరుపు వస్తుంది చుట్టూ అక్కడ వెంటిలేటర్ కట్టండి. చెడు దృష్టిని ఆపడంలో దీన్ని మించిన దైవిక వస్తువే లేదు, అసలు ఎక్కడ కూడా ఉండదండి. మన మీద చేతబడులు కానీ, బ్లాక్ మ్యాజిక్ కానీ, మన ఇంట్లో వాళ్ళ కానీ, మన పిల్లల మీద కానీ, మనం ఇంట్లో ఇంటి నుంచి బయటికి వెళ్తూ ఉంటాం, నాలుగు బాటల కానీ ఏదో ఒకటి తొక్కి వస్తాం, అది అలాగే ఇంట్లోకి వచ్చేస్తాం, దాని ప్రభావం కూడా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇంట్లోకి వెళ్ళినప్పటి నుండి ఆ ఇంట్లో జ్వరాలు రావడం, పిల్లలకు హాస్పిటల్ పడడం, చేయంత పనులు నిందారోపణలు పడిపోవడం, డబ్బు వృధాగా ఖర్చు అయిపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు పెరిగిపోవడం, ఆర్థికంగా ఎంత కష్టపడి సంపాదించినా డబ్బు నిలవకపోవడం, ఇలాంటి అన్నీ కూడా ఈ బ్లాక్ ఎర్త్ తప్పకుండా ఆపుతుందండి. ఈ బ్లాక్ ఎర్త్ ఇది ఎప్పుడు పడితే అప్పుడు మనం పూజించడానికి లేదండి. ఇది మహాలయ అమావాస్య రోజు 100,000 బ్లాక్ ఎర్త్లకు పూజలు చేశాం. కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి రోజు రోజు మేము పూజలు చేశాం కాబట్టి మా దగ్గర ఉంటాయండి. మీరు ఒకసారి ఆఫీస్ నెంబర్ కాల్ చేసి, కింద స్తోత్ర నెంబర్ కాల్ చేసి, ఈ బ్లాక్ ఎర్త్ కావాలి అని చెప్పేసి, పెద్ద వేలలో లక్షలలో ఉండే అమౌంట్లు ఏమైతే కాదండి, సింపుల్ అమౌంట్తోనే మీ ఇంటికి వస్తుందండి. మీ గోత్రనామాలు పంపించినట్టయితే మళ్ళీ దీనికి బ్లాక్ ఎర్త్కి పూజ జరిపిస్తారు. ఇంట్లో అందరికీ ఎంతమంది ఉంటే అందరి పేర్లు పంపించండి గోత్రనామాల మీద. ఇంట్లో ఎవరైతే నివసిస్తున్నారో, మీ తల్లిదండ్రులే కానీ, మీ పిల్లలే కానీ, ఎవరైనా భార్యాభర్తలే కానీ, సో అందరి పేర్ల మీద ఇవ్వడం వల్ల అందరికీ ఒక రక్షణ వలయంగా ఏర్పాటు చేసి ఇస్తారు. కాబట్టి ఈ అవకాశం మీరు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి అని కూడా నేను మీకు తెలియజేస్తున్నానండి. అదేవిధంగా ఈ కన్యారాశి వారికి కూడా ఈ సంవత్సరంలో అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయండి, దానిలో ఎటువంటి సందేహం లేదు. ఆర్థికంగా కూడా నిలదొక్కుంటారు. ఎందుకంటే కన్యారాశి మనం చూసినట్టయితే మిత్రులుగా చూస్తే రవి మరియు శుక్రుడు,
ఇప్పుడు శుక్రుడితో పాటు కన్యారాశి నుండి మనం చూసినట్టయితే ఈ యొక్క ఈ కన్యారాశి నుండి మనం చూసిన తులారాశిలో కలిసి ఉన్నాయండి, పర్ఫెక్ట్గా కలిసి ఉన్నాయి. కాబట్టి ఇంకా మీకు వేరే ఏ సమస్య రాదని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.